హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశి మార్లేనాను ఎందుకు ముఖ్యమంత్రిగా చేశాడని కొంతమందికి సందేహం కలిగింది. ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది సీన్ మొత్తం. ఇప్పుడు ఆ ఇమేజ్ చూడండి ఒకసారి. ఎందుకంటే కొన్ని కొన్ని ఇమేజెస్ టోటల్ వ్యూని అర్థమయ్యేటట్లుగా చేస్తాయి. మరి ఆమె డైరెక్ట్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, నేను కేజ్రీవాల్ కాకుండా నేను సీఎంగా ఉండడం బాధ అనిపిస్తుంది, రాముడు లేనటువంటి భరతుడిలా అనిపిస్తుంది, ఏవేవో ఉదాహరణలు చెప్పింది. కానీ స్వామి భక్తి చాటుకుంది. మరి గతంలో అరవింద్ కేజ్రీవాల్ వాడినటువంటి ఆ ఎర్ర కుర్చీని వదిలేసి పక్కన ఇంకో తెల్ల కుర్చీ వేసుకొని ఆ కుర్చీలో కూర్చుంది. అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది, అరవింద్ కేజ్రీవాల్ తన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి స్వామి భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని సీఎంగా నామినేట్ చేసుకున్నాడు అని. అయితే దీనికి కారణం ఏంటి? తాను సంతకాలు పెట్టడానికి అవ్వదు కాబట్టి తన డమ్మీని ఒకరిని సీఎంగా పెట్టుకుంటే తను ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతారు కాబట్టి ఆ రకంగా చేసుకున్నారు. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉండేలా ఉంటే జైల్లో 6-7 నెలలు జైల్లో ఉన్నప్పుడే ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి వేరే వాళ్ళని సీఎంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. చెప్పేవి శ్రీరంగ నేతలు, చేసేవి మాత్రం చండాలం పనులు అని అంటారు కదా, అలా ఉంటుంది ఈ అరవింద్ కేజ్రీవాల్ పనులు. చీపురు పట్టుకొని మొత్తం తుడిచేస్తాను బాగు చేసేస్తానని చెప్పేసి ఆయనే అవినీతిలో దూరిపోయినటువంటి వ్యక్తి, మరి తన గురువుకే పంగనామాలు పెట్టినటువంటి వ్యక్తి, అలాగే మద్యపానం నిషేధం కోసం ఉద్యమం చేసినటువంటి తన గురువు గారి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పి తానే మద్యాన్ని ఏర్లై పారించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని కొంతమంది మాత్రం బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు, ఏ ఉద్దేశంతో ప్రమోట్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.